అందరికీ నమస్కారం. వేదిక మీద నా పెద్దలకి, నా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన నా ఫ్యాన్స్కి, నా మిత్రులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆక్సిజన్ సినిమా చేయడానికి ముఖ్య కారణం రత్నం గారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూశాను రత్నం గారిని, ఎందుకంటే మా నాన్నగారి దగ్గర నుంచి తను నేను చిన్న ఇంతన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. దాని తర్వాత ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్గా ఎదగటం, అంటే మన ఇండస్ట్రీ నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ప్యాషన్ ప్రొడ్యూసర్స్ అని చెప్పచ్చు. అంటే వాళ్ళకి సినిమా తప్పితే వేరే ఏం తెలియదు. అంటే ప్రతి ప్రొడ్యూసర్ ఏ ప్రొడ్యూసర్ బిజినెస్ కోసం చేస్తారు, డబ్బు కావాలి ప్రతి ఒక్కరికి. బట్ ఒక ప్యాషన్ అంటే ఒకటి లోపల ఉంటుంది. అట్లాంటి ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ రత్నం గారు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు కానివ్వండి, ఆయన మనిషి కానివ్వండి, బిహేవియర్ కానీ చాలా చాలా మంచి మనిషి. ఇంకా మ్యూజిక్ పరంగా చూసుకుంటే యువన్ శంకర్ రాజు. నేను సినిమా ఫస్ట్ వచ్చినప్పటి నుంచి అనుకుంటే డెఫినెట్గా యువన్తో సినిమా చేయాలని, బట్ నాకు కుదరలేదు. కొంచెం ట్రై చేశాను, బట్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు డూ ది ఫిల్మ్ విత్ యూ ఆల్ దీస్ డేస్. బట్ ఫైనల్ ఐ గోట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ యూ. చాలా మంచి, అందరూ మంచి పెద్ద ప్యాడింగ్ ఉందన్నమాట సినిమాలో. హీరోయిన్స్ రాశి ఖన్నా, అను చాలా బాగా చేశారు. ది సేమ్ టైం ఫైట్స్ చాలా మంచి ఇంపార్టెన్స్ ఉన్న ఫైట్స్ ఉన్నాయి దీంట్లో. పీటర్ ఇన్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, మా మంచి పాపులర్ మాస్టర్ మనకి. దాంతోపాటు సెల్వా మాస్టర్, ఎందుకంటే సెల్వా మాస్టర్ నేను మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. సాహసం సినిమా తర్వాత మళ్ళీ ఇదే చేయటం, మాస్టర్ వాంగా ఇంకా పిన్న నిన్ను. ది సేమ్ టైం ఇంకా ప్రొడ్యూసర్ గురించి, రత్నం గారు డెఫినెట్గా సినిమా బాగా పబ్లిసిటీ చేసి డెఫినెట్ బాగా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ తెలుసు, ఎంత బాగా పబ్లిసిటీ చేస్తారు. డెఫినెట్గా ఈ సినిమా డెఫినెట్ బాగా పబ్లిసిటీ చేసి డెఫినెట్ మంచి రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఇది జనాలకు బాగా చేరుతుంది, గట్టి నమ్మకం ఉందన్నమాట. ది సేమ్ టైం ఈరోజు నా క్లోజ్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో ప్రభాస్ పుట్టినరోజు. ఐ విష్ ఆల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ హ్యాపీ బర్త్డే ప్రభాస్, గాడ్ బ్లెస్ యూ. బాహుబలి లాంటి ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకు. థ్యాంక్ యూ. ది సేమ్ టైం ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా చాలా కష్టపడ్డారు, వాళ్ళందరి హార్డ్ వర్క్ డెఫినెట్గా పే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.